వెలుగునిచ్చి కొవ్వొత్తిలా నీ కై బ్రతికెదను గూటికి చేరే పక్షిలా నీదాగు చేరెదను వెలుగునిచ్చే కొవ్వొత్తిలా నీ కై బ్రతికెదను గూటికి చేరే పక్షిలా నీదాగు చేరెదను పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రైస్తలో ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 5వ వాక్య ధ్యానాంశానికి మీకు స్వాగతం, సుస్వాగతం. మరియు ఎస్ఎంజే క్రియేషన్స్ వీక్షకులందరికీ ఉదయకాల శుభోదయములు. ప్రియ విశ్వాసులారా, నేటి యొక్క పఠనములు మనకు మనము ఈ యొక్క భూమినకు ఉప్పు వలె జీవించాలి అని చెప్పి మనకు ప్రభువు అయిన క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ పఠనాలు క్రైస్తవ జీవితం అంటే ఏదో కొన్ని సత్యాలను మాత్రమే కాదు, ఏదో కొన్ని చట్టాలను పాటించడం మాత్రమే కాదు, కానీ విశ్వాసానికి అనుగుణముగా జీవించాలని, ప్రార్థనకు ప్రవర్తనకు మధ్య పరస్పర సంబంధం ఏర్పడాలని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన యొక్క దైనందిక జీవితంలో ఉప్పును అనేక విధాలుగా మా వాడుతూ ఉంటాం. ఉప్పు తన యొక్క ఉప్పుదనమును కోల్పోయిన ఎడల అది ఇసుకతో సమానముగా చూస్తూ ఉంటాం. మనము వండే ప్రతి వంటలలోనైనా, మనము తినే ప్రతి యొక్క తినుబండారంలోనైనా సరే ఉప్పు అనేది లేకపోయినట్లయితే మనం వాటిని వేటిని కూడాను తినలేమని మనకు తెలియదు. మరియు ఒకసారి మనము పూర్వపు నిబంధనలో ఉప్పుని ఏ విధముగా వాడి ఉన్నారో మనము ఒకసారి చూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉప్పు కేవలము భోజన పదార్థాలకు రుచిని మాత్రమే కాకుండా కుళ్ళిపోకుండా కాపాడగలిగే గుణము కూడా ఈ ఉప్పునకు ఉన్నదని మనకు తెలియజేస్తూ ఉన్నది. అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఉప్పును పూర్వపు నిబంధనలో వారి యొక్క నిబంధనకు చిహ్నముగా ఒకరికొకరు ఉప్పును వారి యొక్క నాలికపై ఉంచి వాగ్దానముగా చేసుకునేవారు. మరియు చిన్న బిడ్డలు వారు పుట్టినటువంటి 9వ రోజున వారి యొక్క పెదవులపై ఈ యొక్క ఉప్పును వ్రాసి వారి యొక్క సంస్కారాన్ని లేక వారి యొక్క సంస్కృతిని తెలియపరిచేవారని చెప్పి మనకు చరిత్ర గ్రంథ పఠనం మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు దాని యొక్క సహజ గుణాలు ప్రభు మనకు చెబుతూ ఉన్నారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని పలుకుతూ ఉన్నాడు. అయితే ఉప్పునకు సహజముగానే 3 గుణాలు కనబడుతూ ఉన్నాయి. అందులో మొదటిదిగా శుభ్రపరిచే గుణము, 2వదిగా చెడిపోకుండా కాపాడే గుణము, 3వదిగా రుచునిచ్చే గుణము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనమందరము కూడాను ఈ 3 గుణాలు కలిగి ఉండాలి. మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. ఏ విధముగా ఉప్పు ఏ విధముగా అయితే శుభ్రపరుస్తూ ఉంటుందో మన యొక్క జీవితాలు కూడాను మన యొక్క పాపాలను క్రీస్తు ప్రభువు యొక్క రక్తముతో మనం కడిగి శుభ్రపరచుకోవాలి. 2వదిగా చెడిపోకుండా కాపాడే గుణం. క్రైస్తవులమైన మనము మన యొక్క విశ్వాసముతో ఇతరులను చెడిపోకుండా, చెడు మార్గంలో పయనించనీయకుండా మనం వారిని కాపాడగలగాలి. అది మన యొక్క క్రైస్తవత్వం ఉన్నటువంటి గొప్ప గుణము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 3వదిగా రుచినిచ్చే గుణం. ఈ రుచి ఏ విధముగా అయితే ఆ యొక్క పదార్థాలన్నిటికీ కూడా మంచి రుచినిస్తూ ఉంటుందో మన యొక్క క్రైస్తవ విశ్వాసము కూడాను లేక మనము కూడాను మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మరియు మనం ఉన్నటువంటి సంఘము సమాజము కూడాను మన ద్వారా మన యొక్క విశ్వాసము ద్వారా మన యొక్క గుణము ద్వారా మనము ఇతరులందరికీ కూడాను రుచినిచ్చే విధముగా జీవించాలని చెప్పి ప్రభువు మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు ప్రభువు 2వ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నారు, మీరు వెలుగునై జీవిస్తూ ఉన్నారు. మనము ఈ యొక్క వెలుగు పండుగను మన యొక్క తోటి సహోదరి సహోదరులు దీపావళి పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు. మనము కూడా
వెలుగులో జీవించాలి. అందుకే పునీత్ పౌలు చెబుతూ ఉంటారు, చీకటిలో చేసే పనులన్నీ కూడాను ముగించండి, వెలుగు బిడ్డలుగా జీవించనని చెప్పి పునీత పౌలు గారు చెబుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాకుండా ప్రభువే నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పి జగతికి జ్యోతిగా తనను తాను ప్రకటించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభువు యోహాను శుభవార్త 8:12 విధంగా చెబుతూ ఉన్నారు, నన్ను వెంబడించేవాడు అంధకారంలో నడవక జీవపు వెలుగును పొందును, మరియు నన్ను విశ్వసించే వారిలో ఎవడను చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చినానని చెప్పి యోహాను శుభవార్త 12:46 మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిత్య జ్యోతి అయిన క్రీస్తు పుత్రులుగా పుత్రికలుగా మనం ఎల్లప్పుడూ కూడా గర్వపడుతూనే జీవించాలి. జీవించటం మాత్రమే కాదు, మన యొక్క జీవితం ద్వారా ఇతరులను కూడాను ఆ వెలుగులోనికి మనం ఎప్పుడైతే రప్పించగలుగుతూ ఉంటామో మన యొక్క క్రైస్తవ జీవితం అనేది 100 పాళ్ళు విశ్వాసంతో ముందుకు సాగుతుందని చెప్పి మనం ఎంతో సగర్వంగా చెప్పగలుగుతాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మనం ఈ లోకానికి ఏ విధముగా దీపకులమై ఉండగలము? కేవలము ఆదివారం పూజలో పాల్గొనడం మాత్రమే సరిపోతుందా? లేక మనపై గల క్రీస్తు ప్రేమను జీవితంలో అడుగడుగునా కూడా అర్థము చేసుకున్నప్పుడే మనమందరము కూడా నిజమైన క్రీస్తు దీపికలుగా మనం ప్రకాశిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఉప్పు ఉండే విధముగాను లేక ఉప్పుదనం ఉండేలాగున మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఆ ఉప్పుకుండే సహజ గుణాలను మనం కూడా అలవరుచుకుంటూ ప్రభుని యొక్క క్రీస్తు యొక్క వెలుగు బిడ్డలుగా మనం ముందుకు సాగలుగుతున్నప్పుడే మనలో నిజమైన క్రైస్తవ విశ్వాసం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు మనమందరము కూడాను ఈ యొక్క ఆదివార వాక్య ధ్యానాంశంలో దేవా నన్నును కూడాను ఎల్లప్పుడూ నీ యొక్క వెలుగులో నింపుకుంటూ నాలో ఉన్నటువంటి గుణాలను సహజ గుణాలను ఇతరులకు అందించే విధముగాను నన్ను కూడా నీ యొక్క ద్రాక్ష తోటలో పనిచేసుకునేటానికి కావలసిన శక్తిని దయచేయమని, సువార్తా సేవలో నన్ను కూడా ఉపయోగించుకునేటటువంటి గొప్ప అవకాశం కలిగించమని మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర ప్రేమ గల తండ్రి, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవాయనటి యొక్క వాక్యము ద్వారా ఉప్పు వలె జీవించాలి, అదే విధముగా వెలుగులే జీవించాలని చెప్పి తెలిపి ఉన్నావు ప్రభు. ఆ ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల ఆ యొక్క ఉప్పునకు ఎటువంటి విలువ లేదు, అదే విధముగా మాలో ఉన్నటువంటి విలువలు మేము కోల్పోయిన ఎడల విశ్వాసమును కోల్పోయిన ఎడల మాకు కూడా విలువ లేదని తెలియజేసి ఉన్నావు తండ్రి. కావున ప్రభు మాలో ఆ యొక్క సహజ గుణాలు అలవరుచుకునే విధముగాను నీ యొక్క వెలుగు పుత్రులుగా ఎల్లప్పుడూ జీవించడానికి మాకు కావలసిన శక్తిని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రైస్తలో మంచు బిందువుల కరిగెదను దివ్య ప్రేమలో జీవనదిలా ప్రవహింతును, నీ పావనాత్మతో నీ ఆత్మవరములతో ఫలమిచ్చు చెట్టు వలే ఎదిగెదను, బలమిచ్చు నీ వాక్కుతో ఫలించెదను.